అందరికీ నమస్కారం ఈనాడు ఆదివారం కథ శీర్షిక ఉందిలే మంచి కాలం రచన కేకే భాగ్యశ్రీ గారు సాయంత్రం నువ్వు ఫ్రీ అయినా ల్యాప్టాప్ ముందేసుకుని సీరియస్గా ఆఫీస్ ఆఫీస్ పని చేసుకుంటున్న సమీరని అడిగింది పావని ఇవాళ వర్క్లోడ్ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది ఐదు దాటాక క్లోజ్ చేసేస్తా ఎందుకు అలా అడుగుతున్నావు చేస్తున్న పని మీద నుంచి దృష్టి మల మరల్చకుండానే అడిగింది సమీర అబ్బే మరేం లేదు అది అను అంటూ నీళ్లు నమలసాగింది పావని అంతలా నసుగుతున్నావు నాకేమన్నా కొత్త సంబంధం చూసావా తల్లివైపు చూసి చిరునవ్వు నవ్వింది సమీర ఆమె ముఖంలో హాస్యరేఖ చూసి అమ్మయ్యా తాను చెప్పాలనుకున్నది జంకకుండా చెప్పేయవచ్చును అనుకుని అంతేగా మరి అన్నది పావని కుర్చీ లాక్కుని కూతురి పక్కనే కూర్చుంటూ అంతే సమీర వదనంలో క్షణం కిందట కనబడిన పావనికి ఊరట కలిగించిన ఆ దరహాసం మాయమైపోయింది ఆ మార్పుకి బెదిరినట్లుగా చూసింది పావని అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతావెందుకు ముఖం గంటు పెట్టుకుంది సమీర సమీర వద్దన్నదని తాను బెదిరిపోయి ఆగిపోతే ఈ సమస్య ఈ సమస్య ఎప్పటికీ తీరదు అనుకున్న పావని కూతురి హావభావాలను పట్టించుకున్నట్లుగా చూస్తూ నువ్వు వద్దనే అంటావు కానీ ఒక తల్లిగా కూతురికి పెళ్లి చేయడం నా బాధ్యత అందుకే కూతురి సంపాదన కోసం ఇంకా పెళ్లి చేయకుండా అట్టు పెట్టుకుంది అని బంధువులందరూ నన్ను ఎత్తుపడుస్తున్నారు కాబట్టి నువ్వు వద్దన్నా కాదన్నా ఈ ఏడాదిని పెళ్లి చేయడం మాత్రం ఖాయం అని గంభీర స్వరంతో పలికింది పావని తల్లి మనసు కష్టపెట్టకూడదని అర్థమైంది సమీరకి ల్యాప్టాప్ తీసి మంచం మీద పెట్టి తల్లి భుజాల మీద చేతులు వేసి ఆమె దగ్గరగా చేరి ఎందుకమ్మా అలా బాధపడతావు నేను అస్సలు పెళ్లి చేసుకోను అనటం లేదు కదా కొన్నాళ్ళు టైం అడుగుతున్నానంతే ప్లీజ్ అమ్మా ట్రై టు అండర్స్టాండ్ బతిమాలినట్లుగా అడిగింది సమీర నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నావు ఇక ఊరుకునేది లేదు నా మాట మీద గౌరవం ఉంటే సాయంత్రం పెళ్లివారు వస్తారు రెడీగా ఉండు ఖచ్చితంగా చెప్పేసింది పావని నిస్సహాయంగా చూసింది సమీర ఎప్పుడూ తాను వద్దనగానే ఆ ప్రయత్నం విరమించే తల్లి ఈసారి ఏమాత్రం తగ్గకుండా తనని శాసిస్తుందంటే తనకి పెళ్లి చేయాలని ఆవిడ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థమైంది అవును కానీ అమ్మ ఈ కరోనా కాలంలో నన్ను చేసుకునేందుకు పెళ్ళికొడుకు ఎక్కడ దొరికాడు నీకు అసలే లాక్డౌన్ పీరియడ్ కూడాను హాస్యంగా అంటూ తల్లిని హత్తుకుంది సమీర మనసుంటే మార్గం ఉంటుంది మన సావిత్రి ఆంటీ లేదు వాళ్ళ పక్కింటి వాళ్ళ అబ్బాయిని ఇలాగే ఈ లాక్డౌన్ పీరియడ్కి ముందే ఇంటికి వచ్చేశాడట ఇంట్లో నుంచే పని చేస్తున్నాడట మొన్న ఏవో మాటల మధ్యన వాళ్ళ అమ్మగారు తన కొడుక్కి పెళ్లి గురించి అంటూ ఉంటే సావిత్రికి నువ్వు గుర్తు నువ్వు వెంటనే గుర్తొచ్చావట ఆ విషయం నాకు చెప్పింది ఉత్సాహంగా చెప్పుకుపోతున్న తల్లిని చూస్తే ఆవిడ తన పెళ్లి కోసం ఎంతగా కలవరిస్తుందో సమీరకి తెలుసొచ్చింది పాపం ఆవిడ తాపత్రయం ఆవిడది తన చిన్నతనంలోనే తండ్రి పోతే ఎన్నో కష్టనష్టాలు కోర్చి తనని ఇంతటి దాన్ని చేసింది తనకి పెళ్లి చేసి ఆవిడ బాధ్యత తీర్చుకోవాలని తప్పిస్తుంది అది సహజం కూడాను కానీ తనకే ఏదో వేదనగా ఉంది తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడ ఒంటరిది అయిపోతుంది అన్న భయం వచ్చేవాడు ఎలాంటివాడు వస్తాడో ఆవిడని బాగా ఆదరిస్తాడో లేదో అన్న మీమాంసతో పెళ్ళి వాయిదా వేస్తూ వస్తుంది అది ఆమెకు చెప్పటం లేదు అలాగని ఆమెను ఇంకా బాధ పెట్టాలని లేదు ఏవేవో ఆలోచనలతో ములిగి తేలుతున్న కూతురిని చూస్తూ ఏంటి ఈ పెళ్లి చూపులు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా ఈసారి నీ పప్పులేమీ ఉడకవు పెళ్లి చూపులకి నువ్వు రెడీ అవుతున్నావు అంతే కుండ బద్దలొట్ కుండ బద్దలు కొట్టినట్లుగా అన్నది పావని సరే నీ మాట నేనెందుకు కాదనాలి కానీ ఒక షరతు మళ్ళీ ఏంటి అని అడిగింది పావని కూతురు ఏ ఫిట్టింగ్ పెట్టి ఈ పెళ్లి చూపుల ఘట్టాన్ని కాదుంటుందో అన్న భీతి ఆమెది తల్లి ముఖంలో మారుతున్న కవ ముఖ కవళికలను చూసి నువ్వు అంతలా కంగారు పడక్కర్లేదులే నేను చెప్పేది నా ముస్తాబు గురించి ముందే చెబుతున్నా పిచ్చి పిచ్చి పట్టు చీరలు కట్టుకోమంటే నా వల్ల కాదు అమ్మోరులాగా నగలు దిగేసుకోమని పోరితే అసలే వీలు కాదు నేను నేనులాగే నాలాగే ఉంటాను వినబడుతుందా అచ్చం నాలాగే ఉంటా నిష్కర్షగా చెప్పేసింది సమీర కాదు కూడదంటే మొదటికే మోసం వస్తుందేమోనన్న బెంగతో అవేమీ వద్దులే కనీసం ముఖమన్నా కడుక్కుంటావా అడిగింది పావుని సంశయంగా ముఖం కడుక్కోవడమేం కర్మ ఏకంగా స్నానమే చేస్తాను అది ఆ రాబోయే వాళ్ళ కోసమేం కాదు మండి వేసవి కదా ఆ టైం అయ్యేసరికి ఒళ్ళంతా చికాకుగా తయారవుతుంది స్పష్టం చేసింది ఏదో ఒకట్లే కానీ ఆ నైటీ దిగేసుకోకుండా కాస్త మంచిగా ఆర్దోక్తిలో ఆగిపోయింది పావని డోంట్ వరీ అమ్మ చక్కగా చూడిదారి వేసుకుంటానులే అభయం ఇచ్చినట్లుగా నవ్వింది సమీర సంతోషం పట్టలేక కూతురిని దగ్గరగా తీసుకుని ముదుటి మీద ముద్దు పెట్టుకుంది పావని ఆ అక్షింతలేవో నేనెత్తని చల్లేస్తే అక్కడికి నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది కళ్ళమ్మట నీళ్లు తిరుగు తిరుగుతుండగా తల్లి కంటచెమ్మ చూడగానే సమీర మనసు మెలితిప్పినట్లయింది ప్లీజ్ అమ్మా ఎందుకు బాధపడుతున్నావు పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు కాకపోతే ఏవేవో భయాలు సందేహాలు అంతే అంటూ తల్లిని ఊరడించింది తేటపడిన వదనంతో నవ్వింది పావని కళ్ళు తుడుచుకుంటూ సాయంత్రం ఐదు కాగానే శుభ్రంగా స్నానం చేసి గంజిపెట్టిన కాటన్ చుడిదార్ వేసుకుని తల దువ్వుకుని క్లిప్పుతో జుట్టుని బంధించి అందంగా తయారైంది సమీర కూతురి వైఖరికి అసంతృప్తి కలిగినా తాను ఏమన్నా అంటే ఠాట్ పెళ్ళి చూపులు గిళ్ళు చూపులు ఏమీ వద్దు అని మొండుకేస్తుందన్న భయం అందుకే కిమ్మనకుండా మౌనంగా ఉండిపోయింది పావని అడగగానే పెళ్లి చూపులకి ఒప్పుకుంది అదే పదివేలు అనుకుంది మనసులో ఐదు గంటలకే వస్తామన్న వాళ్ళు అయినా అయిపు జాపు లేరు ఈరోజు క ఖచ్చితంగా వస్తామన్నారే ఇంకా రాలేదేమిటి చెప్పమా తనలో తానే అనుకుంటున్నట్లుగా బయటగే అనేసింది పావని అమ్మా నేను మొదటి నుండి అనుకుంటున్నా ఈ లాక్డౌన్ పీరియడ్లో చూ పెళ్లి చూపులేమిటా అని నువ్వే పొద్దుట్నుంచి నా బుర్ర తిన్నావు సమీర విసుగ్గా అనేసి తన గదిలోనికి వెళ్ళిపోబోతుంటే కాలింగ్ బెల్ మోగింది పావని ఉత్సాహంగా కూర్చున్న చోట నుంచి లేస్తూ నేను చెప్పానా తప్పకుండా వస్తారని వాళ్లే అయి ఉంటారు ఉరుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది గుమ్మానికి అవతల ఆ రడుగుల అబ్బాయి ఒకడు నిలబడి ఉన్నాడు ముఖ కవళికలు కనబడకుండా ముఖానికి మాస్కు అడ్డంగా ఉంది కళ్ళు మాత్రం విశాలంగా చూపులు చురుగ్గా ఉన్నాయి పావనిని చూడగానే అతడు ముఖానికి ఉన్న మాస్క్ కిందకి జారుస్తూ పావని గారిదేనా అండి అంటూ అడిగాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో అవును బాబు మీరు పావని సందేహంగా చూసింది అతడివైపు నేను కిరీటి అండి చెప్పాడు అతను ఓ సారీ బాబు లోపలికి రండి మీ అమ్మగారు నాన్నగారు కూడా వస్తారని అనుకున్నా మీరొక్కరే కనబడేసరికి అంటూ గుమ్మానికి అడ్డు తొలగింది పావని కిరీటి లోపలికి అడుగు పెట్టాడు మొహమాటంగా కాలింగ్ బెల్ మూతకి గదిలోకి వెళ్ళబోయిందల్లా ఆగిపోయిన సమీర లోపలికి వచ్చిన అతగాడి కేసు చూసింది అభావంగా కూర్చోండి బాబు సోఫా చూపించింది పావని ఆంటీ ప్లీజ్ మీకన్నా చిన్నవాడిని నువ్వు అనండి చెప్పాడతను వినయంగా అలాగే బాబు మంచినీళ్ళు తెమ్మంటావా కొంచెం దెండాంటీ అన్నాడు కిరీటి పావని వైపు చూసింది సమీర లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళతో తిరిగి వచ్చింది మా అమ్మాయి సమీర బాబు పరిచయం చేసింది పావని హాయ్ అన్నాడు కిరీటి పలకరింపుగా నవ్వుతూ పలుచని ఆ చిరునవ్వు సమ్మోహనంగా అనిపించింది సమీరకి హాయ్ అంది తను కూడా థ్యాంక్స్ మంచినీళ్ళు గ్లాస్ అందుకున్నాడు కిరీటి తన చేతిలోని ట్రేని టేపా మీద పెట్టి అతడికి ఎదురుగా కూర్చుంది సమీర అమ్మ నాన్నగారు ప్రశ్నించింది పావని రాలేదండి నాన్నగారు మార్చి నెలలో పని మీద ముంబై వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు అమ్మ ఇవాళ అలసిపోయి రాలేకపోయింది పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా వెళ్ళి చూసి రమ్మని అమ్మ పంపితే నేను ఒక్కడినే వచ్చాను సారీ ఆంటీ లేట్ అయింది అన్నాడు కిరీటి కాస్త సిగ్గుపడుతూ పర్వాలేదులే బాబు నవ్వేసింది పావని మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి తాగడానికి చల్లగా ఏమైనా తీసుకువస్తా వాళ్ళకి ఏకాంతం కల్పించాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోయింది పావని మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మరి మీరు మాట కలిపాడు కిరీటి డిటో ఇలా ఇంటికి వచ్చానో లేదో మరి నాలుగు రోజులకే లాక్డౌన్ ప్రకటించేశారు నవ్వింది సమీర ఇక ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేస్తానంటున్నారు అన్నాడు కిరీటి మేబీ బహుశా అన్ని కంపెనీలకి ఉండకపోవచ్చేమో అన్నది సమీర అసలు ఈ కరోనా పీడ ఎప్పటికి తొలగిపోతుందో ఎక్కడో ఎవడో ఏదో తినడం ఏమిటో జనాలందరికీ ఈ రోగం చుట్టుకోవడం ఏమిటో వేదాంత ధోరణిలో అన్నాడు కిరీటి అతడు అన్న తీరుకు నవ్వొచ్చింది సమీరకి అలా కాసేపు ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు ఈ లోప పావని చల్లని మామిడి పండ్ల రసం తీసుకువచ్చింది జ్యూస్ చాలా బాగుందంటే థ్యాంక్స్ తాగడం ముగించని కిరీటి చెప్పాడు నవ్వుతూ తల ఊపింది పావని మీరు కూడా కూర్చోండి ఆంటీ అన్నాడు కిరీటి పర్వాలేదు బాబు మీరిద్దరూ మాట్లాడుకోండి అంది పావని మీరు పెద్దవారు ముందుగా మీతోనే నా గురించి చెప్పుకోవాలి నాకు వచ్చే ప్యాకేజీ సంవత్సరానికి పన్నెండు లక్షలు నాకు వచ్చే దానిలో పది పది శాతం చారిటీస్కి ఖర్చు పెడతాను ఈ సమాజానికి నాకు చేతనైనది ఏదో చేయాలన్న త్రాప తాపత్రయం ఈ లక్షణం నాకు మా అమ్మ నుంచి వచ్చింది మా అమ్మ తాతగారికి ఒక్కతే అమ్మాయి పుట్టింటి ఆస్తి మీద వచ్చే డబ్బుతో ఆమె సంఘసేవ చేస్తూ ఉండేది నలుగురు పేద పిల్లల్ని చదివిస్తోంది ఈరోజు కూడా కరోనా కారణంగా బాధపడుతున్న వారికి బియ్యం పప్పులు అవి పంచి వచ్చింది అక్కడ ఎండదెబ్బ తినడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది తాను ఎవరికైనా సహాయం చేయలేనివాడు మరణించినట్లేనన్న భావన ఆమెది ఇవన్నీ మీకు ముందుగా తెలియడం మంచిదని చెబుతున్నాను రేపొద్దున్న మా ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి ఈ విషయంలో అభ్యంతరాలు లేవదేయడం మంచిది కాదని ముందే క్లారిటీ ఇస్తున్నా నాకైతే సమీర బాగా నచ్చింది తనకి కూడా నేను నచ్చితే పెద్దవాళ్ళు ఒక నిర్ణయానికి రండి తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశాడు కిరీటి సమీర ముఖం వికసించింది తన ఆలోచనలకి భావాలకి దగ్గరగా ఉన్న అతడి మనస్తత్వం ఆమెకి ఎంతగానో నచ్చింది ఆ సంబరంలో ఆమె తల్లి ముఖంలో మారుతున్న రంగుల్ని గమనించలేకపోయింది మంచిది బాబు సమీరకు సమీర నీకు నచ్చడం మా అదృష్టం నేను సమీరతో మాట్లాడి ఏ విషయం మీకు తెలియజేస్తాను ముక్త సరిగా అంది పావని అలాగే ఆంటీ తొందర లేదు అన్నీ ఆలోచించాకే కబురు చేయండి బాయ్ సమీరా టేక్ యూర్ ఓన్ టైం అన్నాడు కిరీటి తేటగా నవ్వుతూ సమీర తలూపింది చిన్నగా నవ్వుతూ కిరీటి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు పావని ఖాళీ జ్యూస్ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సమీరకి కిరీటి వ్యక్తిత్వం ముక్కు అన్నీ బాగా నచ్చాయి అతడి తోడుంటే తల్లిని బాగా చూసుకోగలనన్న నమ్మకం కలిగించాయి అతడు మాటలు తల్లి తనని అడిగితే కనుక అతడిని చేసుకోవడం తనకిష్టమేనని చెప్పేయాలనుకుంది కానీ పావని ఆ ప్రస్తావనే తేలేదు తనంతటి తాను చెప్పడానికి ఏదో బిడియం అడ్డు వచ్చింది సరేలే ఆమె కూడా ఆలోచించుకోవాలి కదా అనుకుని ఊరుకుంది సమీర కానీ నాలుగైదు రోజులు గడిచినా పావనిలో ఉలుకు పలుకు లేదు ఆ రోజు పొద్దున్నే సరుకుల కోసం సమీర బజారుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కిరీటి కనిపించాడు ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు ఆ రోజు నుంచి మీరు ఫోన్ చేయలేదు మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నా అంది సమీర కాస్త బిడియంగా మీ అమ్మగారు తన డెసిషన్ చెప్పేశాక మరి ఫోన్ చేయడం అనవసరం అనిపించింది ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా ఇక డిస్టర్బ్ చేయడం దేనికని వాడిన వదనంతో చెప్పాడు కిరీటి అమ్మ డెసిషన్ చెప్పేసిందా ఆశ్చర్యంగా అడిగింది సమీర మీకు తెలియదా మా సంబంధం నచ్చలేదని వేరే ఎవరినైనా చూసుకోమని సావిత్రి ఆంటీ ద్వారా చెప్పేశారు కదా అంతకన్నా ఆశ్చర్యపోతూ అడిగాడు కిరీటి నిజంగా నాకు తెలీదు ఐఎమ్ సో సారీ క్షమించమన్నట్లుగా చూసింది సమీర ఇట్స్ ఓకే అయిందేదో అయింది మీతో మాట్లాడిన తర్వాత మీరు చాలా సూటబుల్ మ్యాచ్ అనిపించింది అందుకే నా నిర్ణయం వెంటనే చెప్పేశాను మీకు కూడా నేను నచ్చి తీరాలని రూలేం లేదు కదా బలవంతంగా నవ్వాడు కిరీటి అతడు కేసి చూడాలంటేనే ఏదో ఇబ్బందిగా అనిపించింది సమీరకు పెళ్ళి విషయంలో మొదటి నుంచి తనకి అపరి అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చిన తల్లి కనీసం తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా ఎందుకు నిరాకరించిందో ఆమెకి అంతు చిక్కటం లేదు తన గురించి కిరీటి ఏమనుకుంటున్నాడో అని ఆలోచిస్తుంటూనే ఆలోచిస్తుంటేనే చాలా అవమానంగా అనిపిస్తోంది ప్లీజ్ కిరీటి అమ్మ ఇలా ఎందుకు చేసిందో నాకు కూడా తెలియదు బట్ ఒకటి మాత్రం నిజం నాకు మీరు బాగా నచ్చారు తలదించుకుని చెప్పింది సమీర తలదించుకునేంత తప్పు మీరు చేయలేదు సమీర ఆంటీ ఇలా చేయటం వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది నేను మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్ కానీ మీ అమ్మగారి నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత మీకుంది ఇక నేను వెళతాను మృదుమైన స్వరంతో పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరీటి అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది సమీర ఇంటికి వస్తూనే చేతిలోని సరుకుల సంచిని విసురుగా ఓ పక్కకి గిరాటేసి అమ్మ అమ్మ అంటూ అరిచింది పెద్దగా వంటగదిలో కూర పో పోపేస్తున్న పావని కూతురు అలా ఆగ్రహంతో చిందులు తొక్కటం చూసి అబ్బబ్బా ఏమిటే ఆ గావుకేకలు అంటూ చేతిలోని అట్లకాడ సహితంగా హాల్లోకి వచ్చింది ముందిది చెప్పు నేనేమైనా నిన్ను నా కోసం సంబంధాలు వెతకమని దేబిరించానా నువ్వేగా పెళ్ళి పెళ్ళి అంటూ నా వెంటపడి ఈ సంబంధం తెచ్చావు అలాంటిది కనీసం నా అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళకి నో ఎలా చెప్పేశావు కోపంతో తల్లి మీద విరుచుకుపడింది సమీర ఓ విషయం తెలిసిపోయిందా నీ క్షేమం కోసమే ఈ సంబంధం కాదన్నాను తాపీగా చెప్పింది పావని వంటగదిలోనికి వెళ్ళి కూర కలిపేసి తిరిగొచ్చి ఓహో రమ్మనడం కాదనడం అన్నీ నీ ఇష్టమేనా అలాంటప్పుడు నన్ను అడగడం దేనికి ఎవడో ఒకడికి నన్ను ముడిపెట్టేయి ముడిపెట్టే రొసరొసలాడింది సమీర కూతురికి కిరీటి బాగా నచ్చాడని పావనికి అర్థమైంది ఆవేశం తగ్గించుకుని నేను చెప్పేది కూల్గా విను ఈ కరోనా మూలాన ఎందరికో ఉద్యోగాలు ఊడుతున్నాయని సంపాదన కోల్పోయి చాలామంది రోడ్డును పడుతున్నారని వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా దీని తర్వాత ఈ టెక్కీల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదంటున్నారు అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి తెల్లబోయింది సమీర ఉంది చూడబోతే ఆ తల్లి కొడుకులకి భవిష్యత్తుకు సంబంధించి ఏమాత్రం ముందుచూపు లేనట్టుంది చారిటీలు సమాజ సేవల పేరట ఉన్నదంతా దాన ధర్మాలు చేసి ఆర్పేసుకుంటున్నారు ఒక్కడు ఉన్నప్పుడే అతడు సేవింగ్స్ గురించి ఆలోచించటం లేదు రేపు పెళ్ళయి పిల్లలు పుట్టాక పరిస్థితి ఏమిటి చూస్తూ చూస్తూ అలాంటి ఇంటికి నిన్ను పంపించమంటావా ఆ విధంగా అడిగింది పావని సమీర తెల్లబోయింది తల్లి చెప్పని కారణం విన్నాక ఇదా తల్లి ఈ సంబంధం కాదనడానికి కారణం సిల్లీగా మాట్లాడకమ్మా దానికి దీనికి ఏమిటి సంబంధం కొంతమందికి అలా నలుగురికి సహాయపడడంలో ఆనందం ఉంటుంది పెద్ద కొంపలు ములిగిపోయినట్లుగా మాట్లాడతాం ఏమిటి కనీసం నీ కూతురి మనసులో ఏముందో కూడా తెలుసుకోవా కసుబుసులాడింది సమీర ఏమోనమ్మా మీ నాన్నగారు ఇలాగే పరోపకారం అంటూ ఉన్నదంతా తగలేసి నాకు చెప్ప మిగిల్చారు ఆయన పోయాక నిన్ను పెంచడానికి నేను ఎన్ని అవస్థలు పడ్డానో నీకు తెలియదు నీకు అలాంటి స్థితి రాకూడదనే నా బాధంతా పావని గొంతు దగ్ధమైంది తల్లి బాధ చూసిన సమీర మనసు ఆర్ధమైంది ఒక తల్లిగా కీడించి మేలించమంటున్న ఆవిడ వైఖరి సమంజసమే అనిపించింది తల్లిని దగ్గరగా పదువుకుని పిచ్చమ్మ ఇదా నీ బాధ కాలం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోతుందనుకుంటున్నావా అది నిరంతర స్రవంతి కాలగతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఇవాళ ఈ బాధలు ఎల్లకాలం ఉండిపోతాయంటావా గతంలో ఇంతకన్నా భయంకరమైన జబ్బులు ప్రకృతి వైపరీత్యాలు దాపురించి మానవ జీవితాలని అల్లకల్లోలం చేశాయి వాటన్నిటికీ వాటన్నిటి బారి నుంచి తమని తాము రక్షించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది మానవాళి అంతా మనిషి ఆశాజీవి రేపు మీద ఆశతో అలా ప్రయాణిస్తూనే ఉంటాడు రాబోయే కాలం బాగుంటుందేమోనన్న పాజిటివ్ థింకింగ్ అతడి మనుగడకి దోహదపడుతుంది నిజానికి నేను కిరీటిని ఇష్టపడింది కూడా ఈ సేవాగణం చూసే సాటి మనిషి కష్టానికి స్పందించి సహాయం చేసే తత్వం ఎందరికొంటుంది చెప్పు అతడిని అతడిని అలా తీర్చిదిద్దిన వాళ్ళ అమ్మగారు ఎంత గొప్ప మనిషో ఆలోచించావా అలాంటి వారి సహకారం ఉంటే భవిష్యత్తులో నిన్ను చక్కగా చూసుకునే వీలు చిక్కుతుందన్న ఆశ నాకు కలుగుతుంది వాళ్ళ ఇంటికి కోడలుగా వెళితే నా జీవితం బాగుంటుందని నాకు అనిపించింది ఒక తల్లిగా నీ భయాలు నీకుంటాయి కాదన్ను కానీ భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా నేను తట్టుకుని నిలబడగలగా నిలబడగలననే అనుకుంటున్నా ఆ విషయంలో నువ్వే నాకు ఆదర్శం ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు ఇందాకటి కోపం మటుమాయం కాగా శాంతపూరిత స్వరంతో పలికింది సమీర మేలగా కూతురు వైపు చూసింది పావని సమీర ముఖంలో ఒక నిబ్బరం మాటల్లో ఒక దృఢ సంకల్పం కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొణికి తొణికిసలాడడం గమనించిన పావని పునరాలోచనలో పడింది సమాప్తం